ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్నారు ఇందులో పలువురు టీమిండియా ప్లేయర్స్ పాల్గొంటున్నారు శ్రేయస్ అయ్యర్ నుండి ఇషాన్ కిషాన్ సూర్యకుమార్ యాదవ్ వరకు అందరూ ఈ టోర్నీ ఆడడం ద్వారా టెస్ట్ టీమిండియాలో చోటు సంపాదించాలని ట్రై చేస్తున్నారు ఈ టోర్నీలో ఇషాన్ కిషాన్ తప్ప శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు బుచ్చిబాబు టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ముంబై తరఫున ఆడుతున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది నిజానికి సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు బుచ్చిబాబు టోర్నమెంట్ మెంట్ లో ముంబై టిఎన్ సిఎ ల లెవెన్ మధ్య జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు ఎస్పీఎన్ నివేదిక ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ చేతికి గాయమైంది గాయానికి ముందు సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఎనిమిది బాల్స్ ను మాత్రమే ఆడగలిగాడు గతంలో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టైంలో గాయం నుంచి తిరిగి వచ్చాడు దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్ ఫీల్డ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది ఈసారి బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో దేశవాళి క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా టీమిండియాలో చోటు సంపాదించాలని సూర్య భావించాడు అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అసలుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది హాయ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియో గారి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సూర్యకుమార్ యాదవ్ ను ట్వంటీ క్రికెట్ స్పెషలిస్ట్ గా పరిగణిస్తారు ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున ఎక్కువగా టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కోసం వీలైనంత ఎక్కువ టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాడు దానికోసం సూర్యకుమార్ యాదవ్ తన కోరికను కూడా వ్యక్తం చేశాడు భారత జట్టు తరపున సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు